వాలంటీర్లని యూజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని తీసేస్తారేమో. రామాంజనేయులు గారి కనుసన్నల్లోనే దాడి ఘటన ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్ళు రువ్వడం కానీ ఇవి కానీ రామాంజనేయులు గారు చెబితేనే జరిగింది అంటున్నారు. సో అతను పచ్చి అబద్ధం చెప్తున్నాడు. అతను 3 సార్లు బలంగా మా క్లాస్ మీద కొట్టి ఆయన చేతికి గాయమైతే మేమేదో చేశామంటున్నారు. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? సంక్షేమం అనేది కానే కాదు, ఇది సంక్షోభంలోకి నెట్టేసే పథకాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మన లీడర్ కార్యక్రమంలో భాగంగా మనతో ఉన్న లీడర్ ఎవరో తెలుసా? వారే కమిషనర్గా, కలెక్టర్గా, అలాగే సెక్రటరీగా ఎంతో అనుభవంతో ఎన్నో పదవులు అధిరోహించిన వ్యక్తి. అలాగే ఐఏఎస్ అధికారిగా తనకున్న అనుభవాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. మన పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గారితో ఈ రోజు మనముందాము. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. మరి ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి ప్రస్తుతం రాజకీయాల పరిస్థితి గురించి, రాజకీయాల్లో వారి అనుభవం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మొట్టమొదట H6 యాజమాన్యానికి, ప్రేక్షక మహాశయులకి నమస్కారము. మరి అదేవిధంగా H6లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా నా నమస్కారం. సార్, గుంటూరుకి చూసుకుంటే 2 ఇయర్స్ కలెక్టర్గా వర్క్ చేస్తారు, 3 ఇయర్స్ పంచాయతీరాజ్ కమిషనర్గా వర్క్ చేస్తారు. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతామనేది మీకు పూర్తిగా అవగాహన ఉంది. మరి పత్తిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే, అసలు మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చారు? చాలా మంచి ప్రశ్న. పత్తిపాడు నియోజకవర్గం బేసికల్గా రైతాంగానికి సంబంధించినటువంటి నియోజకవర్గం. సో రైతాంగం, రైతాంగంతో ముడిపడినటువంటి రైతు కూలీలు, సో పిల్లల చదువులు, ఈ నేపథ్యంలో సాగేటటువంటి ఒక గ్రామీణ వాతావరణం. మరొకవైపు పట్టణాల్లో పిల్లల చదువుల కోసం, తర్వాత మనము మహానగరంలో మెర్జ్ చేసిన తర్వాత దాదాపు 18 గ్రామాలు మహానగరంలోకి, గుంటూరు మహానగరంలోకి రావడం, అక్కడ అపార్ట్మెంట్లలోను తర్వాత ఇళ్ళు కట్టుకొని నివసించేటటువంటి ప్రజానీకం, ఈ రెండు కూడా వైరుధ్యం ఉన్నటువంటి భావాలతో ఉన్నటువంటి నియోజకవర్గం. ఒకవైపు ఏమో రైతు రైతాంగానికి సంబంధించి వాళ్ళకున్న ప్రధానమైన సమస్యలు రెండు. ఒకటి, గుంటూరు ఛానల్ పొడిగించాలి, టైలెండ్ రైతులకు కూడా నీళ్లు అందాలి, సకాలంలో సీజనల్గా నీళ్లు అందితే వాళ్ళ పంటలు చేతికి వస్తాయన్నటువంటిది రైతులు చిరకాల వాంచ. సో రెండవది, ఈ నల్లమాడు వాగుకు సంబంధించి ఏ చిన్న వర్షం వచ్చినా వరద వచ్చినా పంట పొలాలు మునిగిపోవడం అనేటువంటిది తరచుగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఈ రెండు వారికి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక ఇటువైపు వెళ్తే ఏదైతే గ్రామీణ అంటే గుంటూరు రూరల్కి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇవన్నీ కూడా అప్కమింగ్ ఏరియాస్, అంటే ఇప్పుడిప్పుడే అపార్ట్మెంట్స్ రావడం, తర్వాత కొత్త కొత్త కాలనీలు ఏర్పడడం,
ఉన్న కాలనీలకి మౌలిక వసతులు అనేది బేసిక్గా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్. త్రాగునీరు కావచ్చు, తర్వాత రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మరి ఎలక్ట్రిసిటీ కావచ్చు. అంటే అదేవిధంగా పిల్లలకు చదువులు, మంచి చదువుల గురించి, తర్వాత ముఖ్యంగా కూలీలు, అంటే దినవారి కూలీలు కావాలి, మరి బేల్దారులు కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఇది బేసిక్గా గుంటూరుకి సంబంధించి 270,000 ఓట్లకు సంబంధించి దాదాపు 95,000 కుటుంబాలకు సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపం. సో ఇక్కడ నేను గుంటూరు కలెక్టర్గా పనిచేసినప్పుడు ఇక్కడ రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది. ఈ గ్రామంలో రైతాంగానికి ఏం కావాలి అన్నది నాకు ఒక అవగాహన ఉంది. అలాగే నేను గుంటూరు కలెక్టర్ ఉన్నప్పుడు అప్పుడప్పుడే మధ్య అయినటువంటి గ్రామాల్లో కావలసినటువంటి మౌలిక వసతులకు సంబంధించి కలెక్టర్గా నేను చేయగలిగినంత వరకు చేశాను. సో ఏమి మిగిలిపోయినాయి అన్నటువంటి దాని మీద కూడా నాకు ఒక అవగాహన ఉంది. సో ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా వస్తే ఏం చేయాలి అనేటువంటి దాని మీద నాకు ఆల్రెడీ ఐ హావ్ మై ఓన్ బుక్, వర్క్ బుక్. సో దాన్ని ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్ళడమే, ఇది నా ముందున్నటువంటి ఒక వర్క్. ఇక్కడ నేను మా గుంటూరులో ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గ ఓటర్లందరికీ తెలియజేయడం ఏంటంటే, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ప్రతి సమస్య మీద ఎలా పరిష్కరిస్తే తొందరగా ప్రజలకు మేలు జరుగుతుంది అన్న దాని మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిని, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తిని, తర్వాత ఏదైనా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలంటే చేయగలిగిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నది జనసేన, మరి రెండింటికి ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం నుంచి సహకరిస్తామని ముందుకొచ్చింది బీజేపీ. సో ఇప్పుడు ఏవైతే సమస్యలు మిగిలిపోయాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఓటర్ల ముందున్నటువంటి అతిపెద్ద అవకాశం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నన్ను గెలిపించుకోవడం అనేది అవసరం. ఇది నా పాయింట్. ఓకే సార్, మరి రైతుల చిరకాల కోరిక గుంటూరు కెనాల్ పొడిగింపు ఇది ఎప్పటి నుంచో ఉంది, ఎక్కడ వేసిన గుంగలి అక్కడే ఉంది అన్నట్టు పనులు అలానే ఉండిపోయినా ఇప్పటికీ అలాగే ఉంది ప్రజెంట్. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అనేది అందరి నమ్మకం. సో మరి ఈ కెనాల్ విషయానికి వస్తే మీరు దీనిపైన పరిష్కారం ఎంతవరకు మీ వంతుగా కృషి చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు గుంటూరు ఛానల్ వరకు 2018 ప్రాంతంలో 276 కోట్లతో ప్రాజెక్ట్ శాంక్షన్ ఇచ్చాం. శాంక్షన్ ఇచ్చి ఆ ప్రాజెక్టుకి టెండర్లు కూడా పిలిచారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు రివర్స్ టెండర్ అనే ఒకటి తీసుకొచ్చారు. ఈ రివర్స్ టెండర్లో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. పోలవరం అలాగే ఉంది, మరి ఇక్కడ ఈ గుంటూరు ఛానల్ అన్ని ప్రాజెక్టులు, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇది ఉన్నటువంటి పాయింట్. సో ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నటువంటి ప్రాజెక్టు, టెండర్లో ఉన్నటువంటి ప్రాజెక్టు దాన్ని రివర్స్ టెండర్ ద్వారా నిలిపేశారు కాబట్టి దాన్ని కొనసాగించడం అనేది మాకు చాలా సులభం. అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి మా జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రజలకు వాగ్దానం చేశారు గుంటూరు ఛానల్ మేము చేపడతామని. చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో కూడా అది ఉంది, ఇక్కడ రైతాంగం బాగుపడాలంటే గుంటూరు ఛానల్ పొడిగించాలి. గుంటూరు ఛానల్ పొడిగించడం ద్వారా ఒక్క పత్తిపాటి నియోజకవర్గమే కాకుండా పరుచూరు ఇటు చిలుకూరుపేట కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సాగునీరుతో పాటు త్రాగునీరు వచ్చేటటువంటి ఆ ప్రాజెక్టు మీద మా ప్రాధాన్యత ఉంటుంది, కంప్లీట్ చేస్తాం కూడా. మొదటి సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది మా ప్రథమ కర్తవ్యం. ఓకే, మరి రీసెంట్గా చూసుకుంటే పత్తిపాటిలో మీ పైన జరిగిన దాడి ఘటన ఇది తీసుకుంటే వాలంటీర్లని డబ్బులకి గిఫ్ట్లకి అంటూ ప్రలోభ పెడుతున్నారు, వాలంటీర్లని తప్పుదోవ పట్టిస్తున్నారు. సో అసలు మీరు ఒక ఐఏఎస్ అధికారిగా దీన్ని ఎలా ఖండిస్తున్నారు, అంటే వాలంటీర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను వాలంటీర్లకి ఒక తండ్రిగా చెప్పదలుచుకున్నాను. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి యువత, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువత. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు ఈ 5,000 రూపాయలకు రావడం అనేది నిజంగా దురదృష్టకరం.
అలా రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి ఎక్కడ ట్రై చేసినా 20,000-30,000 ఉద్యోగాలు వచ్చిండే ప్రైవేట్లో కానీ ఇంకో దగ్గర కానీ. ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ జీవిత కాలంలో అతి ముఖ్యమైనటువంటి 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. ఏజ్ బారో అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది, అది ఒక పాయింట్. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మరి గారు తీసుకొచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది, మరి అలాంటప్పుడు వీళ్ళకి ఏజ్ అనేటువంటిది చాలా క్రూషియల్ పాయింట్ అవుతుంది. ఇంకొకటి ముఖ్యమైనది, ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడెన్స్, ఎవరైతే ఆనురేజన్ తీసుకుంటున్నటువంటి వాలంటీర్స్ కానీ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్లో కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పాల్గొంటే ఏదైనా సస్పెన్షన్ వేటు పడితే వాళ్ళు భవిష్యత్తు ఉద్యోగానికి అనర్హులు అనేటువంటిది పెట్టారు. సో ఇక్కడ ఏదైనా వాలంటీర్లు పొరపాటున వాళ్ళ మీద వాళ్ళు ఏదైనా ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొని సస్పెండ్ అయితే భవిష్యత్తులో దేనికి పనికి రాకుండా ఏ ఉద్యోగానికి అర్హత ఉండదు వాళ్ళకి. అంటే ప్రజెంట్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ చేస్తుంది ఏంటి అంటే వాలంటీర్లని పావులుగా వాడుకుంటూ మళ్ళీ వారి అధికారంలోకి రావాలి అనే కాన్సెప్ట్తో వాలంటీర్లని యూజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థని తీసేస్తారేమో అన్న భయాలు ఉన్నాయి. సో దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లు తీసేస్తామన్నటువంటిది మా సిద్ధాంతం కానే కాదు. దేర్ ఆర్ అవర్ పీపుల్. ప్రభుత్వం మారుతుంది, వ్యవస్థ మారదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మా బిడ్డలు, మేము వాళ్ళ మీద వ్యతిరేకత కాదు. మా వ్యతిరేకత అంతా ఏంటంటే పేదలైనటువంటి వాలంటీర్స్ మీద వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి లేదా వాళ్ళ కుటుంబాల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారే ఈ వైసీపీ నాయకుల మీద, వైసీపీ ప్రభుత్వం మీద మాకు వ్యతిరేకత ఉంది. యువతను, యువత భవిష్యత్తును నాశనం చేయొద్దన్నదే మా ఆలోచన. నేను ఆ రోజు కూడా ఒక కలెక్టర్గా 3 రోజులుగా అక్కడ వైసీపీ నాయకుని ఇంట్లో సమావేశాలు జరిగి వాళ్ళకి తాయిలాలు పంచుతూ ఉంటే అది పత్రికల్లో వచ్చింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీస్తున్నారు. సివిల్ బీజిల్ అనేటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క యాప్ కూడా వచ్చింది. వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. 2 రోజులుగా నేను కలెక్టర్లకి ఆర్టీఓలకి చెబితే ఏదో 2-3 సస్పెండ్ చేసేసి మా పని అయిపోయింది అనుకుంటే ఎలా? కాబట్టి అలాంటి సమావేశాలు జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే మా నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళి వాచ్ చేశారు, వాచ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళేటటువంటి వాలంటీర్లకి చెప్తున్నారు, బాబు మీరు వెళ్ళొద్దండి, మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. ఆ విషయం నాకు చెప్పిన తర్వాత మా నాయకులతో పాటు నేను కూడా చెప్తే కొంత వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము సమావేశం దగ్గరికి వెళ్ళలేదు, సమావేశం జరుగుతున్న గది దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు. మేము దాదాపు 100 అడుగుల దూరంలో మా కార్యకర్తలతో అక్కడికి వచ్చే పోయే వాలంటీర్తో మేము మాట్లాడుతుంటే సడన్ గా వైసీపీ నాయకులు అక్కడి నుంచి వచ్చి మా మీద వాళ్ళు వచ్చారు, వచ్చి దౌర్జన్యం చేసి దాడులు చేశారు. సో మా ఆలోచన అంతా ఒకటే. మేము ఎస్పీ కూడా చెప్పింది కూడా, వాలంటీర్లు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ కన్నా వాళ్ళని ఉపయోగించుకునే వ్యవస్థ మీద యాక్షన్ కావాలి. వాళ్ళని ఉపయోగించుకునే నాయకుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టండి. వాళ్ళు ఉపయోగించుకునే పార్టీ మీద ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఆ పార్టీ మీద యాక్షన్ తీసుకుందని నేను అడుగుతున్నాను. కానీ వైసీపీ వారు చెప్పేది ఏంటి అంటే రామాంజనేయులు గారి కనుసన్నల్లోనే దాడి ఘటన ఘర్షణ చోటు చేసుకుంది, రాళ్ళు రువ్వడం కానీ ఇవి కానీ రామాంజనేయులు గారు చెబితేనే జరిగింది అంటున్నారు. సో దీన్ని ఎలా ఖండిస్తారు? అంటే కారు ఎక్కించడం మొదలుపెట్టి కాలు తొక్కించడం ఇవన్నీ డ్రైవర్ కి మీరే చెప్పారు అనేది వినిపిస్తుంది. సో దీన్ని ఎలా ఖండిస్తున్నారు? వైసీపీ నాయకులు చేస్తున్నది పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. వాళ్ళు నిజంగా మనసు ఉంటే వాళ్ళ మనసు మీద ప్రమాణం చేసి చెప్పమనండి, మా వాళ్ళు రాళ్ళు రువ్వారని కానీ మా కారు వాళ్ళని తొక్కించండి అని ఎవరైనా మాట్లాడడం కానీ, వాళ్ళు వచ్చి మా కారుని ఎలికి నెట్టారు, వాళ్ళు వచ్చి మా కారు అద్దాలు పగలగొట్టారు, నేను కారులోనే కూర్చున్నాను, నేను ఒకటే ఒకటి ఏమయ్యా ఎందుకు వచ్చారు ఇక్కడంటే మీ వాళ్ళు ఏదో వాలంటీర్లతో మీటింగ్లు పెడుతున్నారన్నందుకు రెచ్చిపోయి నన్ను నానా దుర్భాషలాడి మా నాయకుల మీద దౌర్జన్యం చేసి మా నాయకునికి గాయాలైనాయి, మా కారు ధ్వంసమైంది, వాళ్ళకి ఎవరికైనా ఒక్క
దెబ్బ కానీ తగిలిందా? అతను ఎవరో ఆ రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి అతను రామాంజనేయులు కారు వచ్చింది, వచ్చి పిలవండిరా నా కొడుకుని, కొట్టండిరా రాళ్ళు ఏంట్రా అంటే ఎవడురా నువ్వు అని చెప్పి నేను రామాంజనేయులు కారులో కూర్చున్నాం మడిచి కాడికి, అసలు నువ్వు ఎవడు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి నేను నిలదీసి అడిగినందుకు నన్ను నెట్టాడు. ఆయన అర్థం తీసుకుంది. అతను పచ్చి అబద్ధం చెప్తున్నాడు. అతను 3 సార్లు బలంగా మా గ్లాస్ మీద కొట్టి ఆయన చేతికి గాయమైతే మేమేదో చేశామంటున్నారు. మా గన్మాన్ అక్కడే ఉన్నాడు, కనీసం గన్మాన్ అతన్ని ఇలా నెట్టను కూడా నెట్టలేదు. అంత దౌర్జన్యం చేస్తున్నా వారించని కూడా వారి గురించి చెప్తున్నాడు, అయ్యా వద్దు అయ్యా వద్దు అయ్యా అని మా వాళ్ళందరూ చెప్తుంటే కూడా అతను రెచ్చిపోతున్నాడు. ఇంకొక ఆయన షర్ట్ చిరిగిపోయిందంటే మేము వెళ్ళేసరికి మా చొక్కాలు చింపారు, మేము వెళ్ళేసరికి మా చొక్కాలు చింపారు. ఆయనకి ఎందుకు చిరిగింది? మా బ్యానెట్ మీద ఉన్నటువంటి జెండా ఫ్లాగ్ కి ఆయన షర్ట్ స్పీడ్ గా వస్తుంటే చిరిగింది. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, రికార్డ్ ఎవిడెన్స్ ఉంది, ఎలక్షన్ కమిషన్ పంపించాము, ఎస్పీ గారికి చెప్పాము, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మేము అబద్ధాలు చెప్పము, అబద్ధాలు చెప్పేది వైసీపీ, అబద్ధాలు చెప్పేది వైసీపీ. ప్రజలు గమనిస్తున్నారు. ఆ రోజు జరిగిన సంఘటన మీద నేను రాజ్యాంగం చదివిన వ్యక్తిని, చట్టం తెలిసిన వ్యక్తిని, 10 మందికి చెప్పగలిగినటువంటి వ్యక్తిని, నేను ఎలా తప్పు చేస్తాను? నేను ఎప్పుడు తప్పు చేయను, తప్పు చేసే వాళ్ళని వారిస్తా. నేను ఒకటి మాట్లాడుతున్నా ఈరోజు నా కన్సర్న్లో జరిగిందని, నిరూపణ చేయండి. ఎక్కడైనా మేము కారు దిగడం కానీ లేదా మా నాయకులు మీ మీద దౌర్జన్యం చేయడం కానీ, ఇంకా మీరు ఎంత తెగించారంటే మేము వెళ్ళి సరే మీ దౌర్జన్యంతో మమ్మల్ని అందరినీ వెనక నెడుతున్నారని చెప్పి మేము వెళ్ళింది 10-15 మంది, వాళ్ళు ఉన్నది 40-50 మంది, సరే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మేము నల్లపాడుకి వెళ్ళాము. నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇస్తే అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు మరి? అక్కడికి వచ్చి మా మీద మళ్ళా పోలీసుల సమక్షంలోనే మా మీద దౌర్జన్యం చేయడం ఏంటి? ఎస్ఐ గారి కోరిక మేరకు నేను అక్కడి నుంచి బయటికి వెళ్దామంటే నేను కనీసం ఎక్కి కూర్చోడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి కల్పించారు. మా కారు ముందుకు వెళ్తుంటే మీరు గెరవ చేశారు, అడ్డం పడ్డారు, ఇవన్నీ వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్క సంఘటనతోనే ప్రజల్లో దౌర్జన్యం చేసే వ్యక్తులు కావాలా, చేసేటటువంటి అరాచకాన్ని ప్రశ్నించే గొంతుకు కావాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే రామాంజనేయులు కావాలా, ప్రశ్నించే రామాంజనేయులు మీద దౌర్జన్యం చేసే వ్యక్తులు కావాలనేది ప్రజలకు స్పష్టమైపోయింది. ఓకే, ఇప్పుడు మనం రీసెంట్ గానే చూసుకున్నాం ఎన్నో అరాచకాలు, దాడులు, అంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని కానీ ఏవైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు, దాడులకు తెగపడుతున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీపైనే దాడి చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో చూసుకుంటే చదువుకున్న విద్యావంతుడు కానీ మేధావులు కానీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అంటే ఈ ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో ఇమడగలరు అని అనుకుంటున్నారా? మనసుకు సంబంధించినటువంటి విషయం. నేను కూడా అధికారిగా 35 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎక్కడ పనిచేసినా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తూనే వచ్చాను. నేను ఒక అధికారిగా ఉన్న ప్రజా సమస్యల మీద పోరాడి వాటిని సాధించే ఒక వ్యక్తిగానే అధికారంలో చలాయించాను. ఎక్కడైనా వెళ్ళండి, కాలనీలు నిర్మించడం కానీ, రోడ్లు వేయడం కానీ, మరొకటి కానీ మరొకటి కానీ. కాబట్టి ఈ రాజకీయాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి, రాజకీయాలు కొందరికే పరిమితం అవుతాయన్నటువంటి సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు. రాజకీయాల్లో ఎవరైనా రాణించగలరు, రాజకీయాల్లో ఎవరైనా రాణించగలరు, కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఇప్పుడున్న ఒక ఒక ఏమైన భావన ప్రజల్లో ఏదైతే ఉందో దాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా ఒక బ్యూరోక్రాట్గా చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ రాజకీయాల్లో ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చారు. జనసేనలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వరప్రసాద్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి రాజంలో ఇచ్చారు. ఇక్కడ బాపట్లలో ఎంపీగా కృష్ణప్రసాద్ అని ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు రాజకీయాల్లోకి బ్యూరోక్రాట్స్ వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, ఇంజనీర్లు వస్తున్నారు. అది మా తెలుగుదేశం యొక్క వారసత్వం, సాంప్రదాయం. దాన్ని ఎంకరేజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వారసత్వం ఇది. అంతే తప్ప గుండాలను తీసుకుని పెట్టడం, దౌర్జన్యం. అసలు మాకు మా భాష అంతా చాలా పొలిటికల్గా ఉంటుంది, పొలైట్గా ఉంటుంది. మరి వాళ్ళ భాష ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి భాష నేర్చుకున్నామో తెలిసిపోతుంది జనానికి. ఓకే, నియోజకవర్గం విషయానికి వస్తే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, మరి ఎస్సీకి సంబంధించిన దానిలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా మీరు పిహెచ్డి చేశారు. సో జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల మీద
మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇవి సంక్షేమం కోరుతున్నాయా లేదా సోమరితనంగా మారుస్తున్నాయా అంటారా? సంక్షేమం అనేది కానే కాదు, ఇవి సంక్షోభంలోకి నెట్టేసే పథకాలు. ప్రజల్ని వెన్నెముక విరిచి ఆధారపడేటటువంటి వ్యవస్థలకు తీసుకెళ్లేటటువంటి. ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి శాశ్వతమైనటువంటి ప్రయోజనం పొందేదానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆటో నడపాలనుకుంటున్నాను. ఆటో నడపాలనుకున్నప్పుడు నా దగ్గర ఒక 20,000-30,000 ఉన్నాయి. నాకు ఒక 70,000-100,000 సబ్సిడీ ఇప్పించి, బ్యాంకు లోన్ ఇప్పించి నన్ను ఆటో కొనే విధంగా చేయాలి. చేస్తే నేను శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందుతాను. అంతేగాని నువ్వు ఆటో డ్రైవింగ్ తీసుకొచ్చుకో, నేను 10,000 ఇస్తాను, ప్రతి సంవత్సరం నేను 10,000 ఇస్తానంటే 10,000 దేనికి వస్తాయి? 10,000 అయిపోతాయి. కానీ నేను ఎప్పుడు ఆటో ఓనర్ కాదు. అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ తీసుకున్నాను, 1,50,000 కొనివ్వండి, అతను శాశ్వతమైనటువంటి కూలీ నుంచి రైతుగా మారతాడు, ఆ గౌరవం పెరుగుతుంది. అంతే తప్ప నీకు 10,000 ఇస్తానంటే ఆయన కూలీగానే ఉంటాడు తప్ప రైతుగా ఎప్పుడూ మారడు. ఒక విదేశీ విద్య, ఒక 15-10 లక్షలో పెట్టి చదివిస్తే పేద పిల్లవాడిని అమెరికాలోనో లండన్లోనో, అతను శాశ్వతంగా వాళ్ళ తరతరాలకి అతను ఒక బీజం వేస్తాడు, ఆ ఖాళీలే మారిపోతాయి. ఈరోజు అమెరికా, ఇప్పుడు ఈరోజు గుంటూరు కృష్ణ వెళ్ళిన వాళ్ళు ఏ 5 మందో, ఈరోజు కొన్ని 1,000 మందిని అక్కడికి తీసుకెళ్ళారు. కాబట్టి పేదల్ని అలా పంపి వాళ్ళని ప్రయోజకులు చేసి వాళ్ళ ద్వారా ఆ ఖాళీలు మార్చాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు విదేశీ విద్య తెచ్చారు. ఆ విదేశీ విద్యని తుంగలు దొక్కారు. అంటే దాని అర్థం ఏంటి? పేదలు బాగుపడకూడదు, పేదలు పేదలుగానే ఉండాలి, ఓటర్లుగానే ఉండాలి, ఓటు బ్యాంకుగా ఉండాలన్నటువంటి ఒక ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి విధానం పట్ల వైసీపీ ఉంది. సమాజం ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారి. మీరు ఒకటి ఆలోచించండి, నేను అప్పుడు కమిషనర్లో ఉన్నా, 10 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి మనము ప్రభుత్వ సొమ్ము ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు అన్న దాని మీద చర్చ జరిగేది. చాలా మంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచారు. 10 లక్షలు ఒకరికి ఇచ్చే బదులు ఆ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఏ అమెరికాలో ఉంటే అతను ఎలాగో ఓటేయడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేస్తారో లేదో నమ్మకం లేదు. అలాంటప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టడం ఎంతవరకు సబబు అనేటువంటిది పొలిటికల్ గా డిస్కషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసా? 10 లక్షల గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఒక కుటుంబం బాగు గురించి నేను ఆలోచిస్తున్నాను. ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు మన ప్రభుత్వ విధానం, కాబట్టి వాళ్ళు బాగుపడితే చాలు అని చెప్పి ఆయన ఆ రోజు విదేశీ విద్యను పెట్టి 5,048 మంది పంపించారు. అది గొప్పతనం. కాబట్టి ఈయన ఇచ్చే ఈ నవరత్నాలు అవి సంక్షేమ పథకాలు కాదు, అవి సాధికారతను ఇవ్వవు. నేను ఒకటే చెప్తున్నా, ఏది సంక్షేమం? మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధము కాకపోగా ఎక్కడ పడితే అక్కడ మద్యపానము ఏరులై పారుతుంటే 50-60 రూపాయలకు జరిగే బ్రాండెడ్ నిక్కర్ బదులు 150 రూపాయలకి పిచ్చి పిచ్చి మందులు వచ్చి చేరితే ప్రజల ఆరోగ్యాలు చెడితే అది రత్నం ఎలా అవుతుంది? ఏ రకంగా రత్నం అవుతుంది? నువ్వు నిషేధం చేయలే, మోర్ ఓవర్ దాని మీద 30-60 వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చి ఆ అప్పును తీర్చాలంటే వీళ్ళందరూ తాగాల్సిందే. మరి నిషేధానికి పూర్తిగా వ్యతిరేకం కదా, అది ఎలా అవుతుంది రత్నం? జలయజ్ఞం మరొక రత్నం ఎలా? ఒక్క ప్రాజెక్ట్ అన్న కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పట్టుసీమను కూడా మూలకు పారేశారు. ఏ రకంగా అది రత్నం అవుతుంది? మూడవది సెంటు పట్ట అనే భావం ఏంటి అసలు? అంటే పేదలు సెంటు పట్ట అంటే ఒక బాత్రూమ్ కూడా రాదు. మరి ఆ బాత్రూంలోనే బెడ్రూమ్ ఉండాలి, ఆ బెడ్రూమ్లోనే వంటరూమ్ ఉండాలి. అంటే పేదలు అంత ఇరుకు గదిలో ఉంటే రేపు వాళ్ళ ఇంట్లో కొడుకు పెళ్ళి అయితే వాళ్ళు ఎక్కడ పండుకోవాలి? తల్లిదండ్రులు ఎక్కడ పండుకోవాలి? పెళ్ళైన కొడుకు కూడా ఎక్కడ పండుకోవాలి? అంటే పేదలు ఎన్టీ రామారావు గారు 5 సెంట్లు ఇచ్చి కాలనీలు నిర్మిస్తే 3 తరాలకు ఉపయోగపడే స్థలాన్ని ఇచ్చినటువంటి ఎన్టీఆర్ విధానం తెలుగుదేశంది అయితే, సెంట్ ఇచ్చి స్లమ్లకు నెట్టేసే విధానం వైసీపీ. ఇది ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవి రత్నాలు కాదు, ఇవి మన భవిష్యత్తుకు పెద్ద బండరాలు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనుకోవచ్చు. అంతే, ప్రజల్ని మభ్యపెట్టడం,
వాళ్ళకి ఏదో అంటే ఎట్లుంటుందంటే, నేను ఒకటి చెప్తా, మన పిల్లలు ఉన్నారు ఆరో క్లాస్ చేరుతున్నాడు, తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి నువ్వు పుస్తకాలు కొనుక్కోమని చెప్పి 200 రూపాయలు చేతిలో పెడతారా? ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి షాపులో పుస్తకాలు కొనిస్తారా? ఏ తల్లిదండ్రులైనా పుస్తకాలు కొనిస్తారు? డబ్బులు ఇవ్వరు. ఇవ్వరు. డబ్బులు ఇస్తే పిల్లవాడికి సంతోషమే, కానీ అది దుర్నియోగం అవుతుంది అన్నటువంటి ఆలోచన తల్లిదండ్రులకి. అదే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉండాలి. ప్రభుత్వం అంటే తల్లిదండ్రులతో సమానం. ప్రభుత్వం ఏం ఆలోచించాలి? అమ్మఒడి ఆ రోజుల్లో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు డోకా లేకుండా చదివించారు. ఈరోజు ఆ అమ్మఒడి ఇచ్చేసి నాన్నగుడ్డికి డైవర్ట్ అయిపోయి ఒక్క, నేను ఈరోజు చెప్తున్నా, ప్రతి చోట అడుగుతున్నాను, ఏ ఒక్క తల్లి కూడా, అమ్మఒడి పొందిన తల్లి తన బిడ్డకు ఒక పెన్ను కానీ ఒక డిక్షనరీ కానీ 25 రూపాయలు చేసే ఒక డిక్షనరీ కూడా కొనివ్వలేని పరిస్థితి. ఆ డబ్బు వస్తే సెల్ ఫోనో లేకుంటే బట్టలో లేకుంటే నాన్న బుడ్డికో వెళ్తుంది తప్ప పిల్లల చదువుకైతే కాదు. ఓకే. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఓన్లీ ఓట్ల కోసమే అంటారు. ఓకే. మరి నియోజకవర్గం విషయానికి వస్తే, బలసాని కిరణ్ కుమార్ మీకు ప్రత్యర్థ పోటీగా ప్రతిపక్షంలో ఉన్నారనుకోవచ్చా? అంటే నియోజకవర్గంలో వారు వన్ సైడ్ అవుతుందా లేదా? వారు వన్ సైడ్ అని ఆల్రెడీ ప్రజలు నిర్ణయించేశారు. వన్ సైడ్ అవుతుందని ప్రజలు నిర్ణయించారు కాబట్టి ఇక్కడ 15 సంవత్సరాలు మోర్ దాన్ 15 ఇయర్స్ రాజకీయం చేసి హోమ్ మినిస్టర్గా ఉండి ప్రజలతో చిరకాల సంబంధాలు ఉన్నటువంటి ఒక చెల్లి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వైసీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిజంగా పత్తిపాడులో అభివృద్ధి కార్యక్రమాలే జరిగి ఉంటే, ప్రజల మన్ననలే పొంది ఉంటే అభ్యర్థిని మార్చాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు రెండవ వ్యక్తి వచ్చాడు. రెండవ వ్యక్తి ఆయన ఇక్కడ అవగాహన, ఇక్కడ కార్యక్రమాల మీద ఎంతవరకు అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు నిర్ణయం ఏంటంటే, పరిపాలన అనుభవం ఉన్నటువంటి, ప్రజా సమస్యల మీద 35 సంవత్సరాలు పరిచయం ఉన్నటువంటి, ఆ సమస్యలను పరిష్కరించినటువంటి, వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తి తమకు ఎమ్మెల్యేగా రావడం అదృష్టంగా భావిస్తున్నారు. 144 తెలుగుదేశం సీట్లలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉండడం అనేది వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా రోజు తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు. ఎందుకు? మా భవిష్యత్తు బాగుండాలి. బాబు సురెడ్డి భవిష్యత్తు గ్యారెంటీలో మా కుటుంబాల్లో లక్షాధికారులు అవుతాయి. సంపద సృష్టించడం ఆయనకే తెలుసు, చంద్రబాబు నాయుడికి. ఆ సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం కూడా ఆయనకే తెలుసు అన్న ఒక సత్యాన్ని గ్రహించిన ప్రజలు ఈరోజు పట్టం తెలుగుదేశాన్ని కట్టబోతున్నారు. ఓకే. మరి నియోజకవర్గం విషయానికి వస్తే, అంటే మీకు అసలు చంద్రబాబు గారు టికెట్ ఇక్కడ పత్తిపాడుకి ఇవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే కర్నూలు జిల్లా కోడుమూరు ఎక్కడ, గుంటూరు జిల్లా పత్తిపాడు ఎక్కడ, అక్కడ పోటీ చేసిన అభ్యర్థిని పత్తిపాడుకి వేయడం పైన, అంటే అసలు ఎందుకు మీకు టికెట్ ఇచ్చారు అనుకోవచ్చు, దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఎందుకంటే నాది కోడుమూరు నా సొంత ఊరు కాదు, నాది ఆలూరు, పుట్టింది ఆలూరు, కానీ పెరిగింది, చదివింది, ఆ తర్వాత ఉద్యోగాలు చేసింది. గత 35 సంవత్సరాలుగా గుంటూరు చుట్టుపక్కలే నా ప్రయాణం అంతా జరిగింది. గతంలో 2019లో కోడుమూరులో పోటీ చేయమని మా జాతీయ అధ్యక్షులు కోరితే అక్కడికి వెళ్ళి జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం కార్యాలయంలోనే మంగళగిరిలో ఉన్నా. దానికన్నా ముందు 10 సంవత్సరాలుగా విజయవాడలోనే నా కాపురం. నా పిల్లలు ఇక్కడే, నా అల్లుళ్ళు ఇక్కడే, వాళ్ళ కుటుంబాలు ఇక్కడే, మా ఆధార్ కార్డు ఇక్కడే, మా ఓటర్ కార్డు ఇక్కడే, అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో వై పత్తిపాడలో, బికాజ్ పత్తిపాడు అనేది గుంటూరులో ఉంది కాబట్టి, గుంటూరులో నేను కలెక్టర్గా పనిచేశాను. కమిషనర్గా 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు ఇచ్చే విషయంలో కానీ మరొకటి కానీ పరిచయాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కరెక్ట్గా పనిచేశాను కాబట్టి ఇక్కడే మా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ జరిగాయి. 2 బిడ్డల పెళ్ళిళ్ళు ఇక్కడే జరిగాయి. ఇక్కడ ప్రజలతో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రాంతాన్ని కోరడం.
తర్వాత ఒక పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజధానికి దగ్గరగా ఉంటే రేపు నిర్ణయాల్లో కానీ పరిపాలనలో కానీ ఏదైనా నా పాత్రను ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి ఆలోచన కూడా మా జాతీయ అధ్యక్షుల వారికి ఉండొచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగింది. అంతే తప్ప కర్నూలు నుంచి ఇక్కడికి తీసుకురావడం అనేది కాదు. కర్నూలు పుట్టడం అనేది పుట్టితే అది ఎలా అవుతుంది కాదు. ఓకే, అసలు మీ బాల్య దశలో చూసుకున్నా కానీ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అంటే డిప్యూటీ తహసీల్దార్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా వర్క్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? సీ, నేను యువతకు స్పష్టంగా చెప్పాల్సింది కూడా ఒకటే ఒకటి, యువత మేము సాధించాలి అనుకుంటే ఏదైనా సాధించగలం, మాకెందుకులే అనుకుంటే మనం ఏది సాధించ తల్లిదండ్రులు లేరనో, ఆర్థికంగా వెనకబడి ఉన్నామనో, మాకు సరైనటువంటి పరిస్థితులు లేవనో, ఇవన్నీ చెప్పడం అనేది కుంటిసారి. ఏమీ లేకుండా చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోయి ఒక నిరాక్షరాస్యుడైనటువంటి అవ్వాతాతలు పెరిగి మరి కరెంటు కూడా లేనటువంటి గ్రామంలో కృష్ణాయలు బుద్ధితో చదువుకొని ఐఏఎస్కి వచ్చాడంటే మరి గనక టాటా బిర్లాలు లేవు, లేదా ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, ఒక సామాన్యమైనటువంటి రైతు రైతు కుటుంబమే ఉంది. కాబట్టి మనమే అనుకుంటే మనం సాధించగలం, మనకన్నా గొప్పవాళ్ళు లేరు అనుకుంటే మనం ముందుకెళ్ళగలం, మనం బలహీనలు అనుకుంటే మాత్రం ఎప్పటికీ ముందుకు రాదు. కాబట్టి యువతకు నా ఆలోచన ఏంటంటే ఫస్ట్ యు డిసైడ్ వాట్ ఈజ్ యువర్ గోల్, దెన్ యు ప్రిపేర్ యువర్ యాక్షన్ ప్లాన్. ఒక చదువుకొని ప్రయోజకుడైనటువంటి వ్యక్తిగా మీ ప్రజాప్రతినిధిగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీకు ఏ రకంగా సహాయం కావాలన్నా సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక ఉద్యోగాన్ని పొందండి, ఒక ఎకరా పొలం కన్నా ఒక ఉద్యోగాన్ని పొందడం అనేది జీవితాలు మార్చేస్తారు, జీవితాలు మార్చేస్తారు. కాబట్టి యువతకు నేను ఇచ్చేది, మా నాన్నగారికి భూమి ఉందని లేదా మా నాన్నగారికి వ్యాపారం ఉందనో అక్కడ కన్నా, లేదా మా నాన్నగారి కూలీను అక్కడ కన్నా, మీరు చదువుకొని ప్రయోజకులైతే తప్పకుండా మీ భవిష్యత్తుతో పాటు మీ కుటుంబ భవిష్యత్తు, మీ తరతరాల భవిష్యత్తు అందు కూడా ప్రభావితం అవుతుంది. ఓకే, మరి రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, అంటే మీ రాజకీయ గురువు అంటే ఎవరని చెప్తారు సార్? నా రాజకీయ గురువు డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో డౌట్ ఎందుకు? కాబట్టి ఆయన నా రిటైర్మెంట్ తర్వాత నాకు నేను ఆశీస్సులు పొందడానికి వెళితే ఒకటే చెప్పాడు, నీకు రిటైర్మెంట్ లేదు, ఇంకా 20 ఇయర్స్ నాతో పాటు నువ్వు ప్రయాణం చేయాలి, సో మంచి అయినా చెడైనా నాతోనే నీ జీవితం అన్నాడు. సో ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఒక ఆలోచనతో మా ఫ్యామిలీ మొత్తం డిసైడ్ అయింది. సో ఆయనతోనే మా ప్రయాణం, మంచి అయినా చెడైనా. ఈ 5 సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, అప్పుడు మా కారు పగిలిపోయింది కంప్లీట్గా. సో ఆ రోజు కూడా వచ్చినటువంటి మూక మేము కానీ దొరికింటే వలరామయ్య నేనే ఉన్నాం, మీటింగ్లో ఉన్నాం. సో ఆ రోజు దొరికింటే మేము కూడా ఉండేవాళ్ళం కాదు, అంత ఫెరోసియస్గా వచ్చారు, తాగి వచ్చారు, చేతులు అంతా మారణ ఆయుధాలు. సో ఒకటే బాబు గారితోనే, బాబు గారి చివరి వరకు ఆయన ఈ ఊపిరి ఉన్నంత వరకు బాబు గారితోనే ప్రయాణం. ఓకే, మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కూటమిగా వెళ్తున్నారు బీజేపీ, జనసేన, టీడీపీ, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అసలు ఈ ఉమ్మడి కూటమి అనేది జగన్ని ఓడించడానికే కంకణం కట్టుకున్నారా, లేదా అధర్మం వైపు పాలన కొనసాగుతుంది, మనం ధర్మం వైపు నడిపించాలి అనే సిద్ధాంతంతో ఇలా కూటమి ఏర్పరచుకున్నారా? ఇక్కడ మనము ఒకటి, ఈ 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది అన్నటువంటిది ముఖ్యం. రైతాంగం కంప్లీట్గా కుంగిపోయింది. ఈరోజు దేశంలోనే అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రైతాంగం ఉన్నటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదేవిధంగా దేశంలోనే అత్యధిక అప్పున్నటువంటి రైతాంగం ఉన్నటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అట్లనే అత్యధిక నిరుద్యోగత ఉన్నటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రతి కుటుంబం మీద అత్యధిక అప్పులు ఉన్నటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఈ నేపథ్యంలో పని చేయడానికి పని లేదు. వ్యవసాయానికి కావలసినటువంటి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు
కుంగిపోయినాయి. ఈ రాష్ట్రం రాజధాని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడపాలి అంటే ఖచ్చితంగా ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం యొక్క సపోర్ట్ అవసరం. సో కేంద్రం యొక్క సపోర్ట్ అవసరం కాబట్టి మోడీ గారు బీజేపీతో మా ప్రయాణం. నంబర్ వన్. రెండు, పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీలతో ప్రభుత్వం చేసేటటువంటి ఆగడాల మీద, దౌర్జన్యాల మీద, దోపిడీ మీద ఒక గొంతుకై ప్రజా గొంతుకుని వినిపిస్తున్నాడు. సో ఆయన యొక్క ప్రయాణం మాకు నచ్చింది. అదేవిధంగా మేము ఆపదలో ఉన్నప్పుడు ఆయన మాకు నడుము బట్టి ముందుకు నడిచారు. మా జాతీయ అధ్యక్షుల వారు అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రిలో పెట్టినప్పుడు మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ఒక అన్నగా ఆయన చేతులు వదలని నిలబడ్డారు. సో మా కష్టాల్లో మాకు చేతులిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన అభిమతం మా అభిమతం ఒకటైపోయినప్పుడు మేము కలిసాం. అట్ ది సేమ్ టైం ప్రజలకు, వ్యవస్థకు, రాష్ట్రానికి నష్టం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని తొలగించాలి అనుకుంటే ఇక్కడ ముగ్గురు ఆశయం ఒకటే, బీజేపీ ఆశయం ఒకటే, పవన్ కళ్యాణ్ ఆశయం ఒకటే, చంద్రబాబు నాయుడు ఆశయం. సో కామన్ గోల్ ఉన్నటువంటి మేము కలవడం అనేది జరిగింది. అంతే తప్ప దీంట్లో వేరే కోణం ఏం లేదు. ఓకే, మరి నియోజకవర్గం విషయానికి వస్తే మేము సేకరించిన ప్రజాభిప్రాయం విషయంలో ప్రతిపాడు నియోజకవర్గంలో మీరు ప్రచారం చేసే టైంలో ప్రజల సమస్యలు వారు మీకు తెలపడానికి అవకాశం దొరకట్లేదు అంటున్నారు. సో దీనిపై మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటి, ఇప్పటికే నేను అన్ని గ్రామాల్లో కూడా పర్యటించాను. నా గ్రామ పర్యటన కూడా ఆయా వర్గాలు, ఆ కులాలకు సంబంధించిన ఖాళీల్లోనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకులతో కరచాలనం చేసి మరి వాళ్ళతో ముచ్చటించి వాళ్ళతో వాళ్ళున్న సమస్యలన్నీ కూడా డైరీలో రాసుకుంటున్నాం. ఇప్పటికి ప్రతి గ్రామం నుంచి ఏ సమస్యలు ఉన్నాయో మా దగ్గర ఉన్నాయి. రెండవది, గతంలో ఈ పత్తిపాడు నియోజకవర్గానికి తయారు చేసినటువంటి ఒక బ్లూ బుక్ కూడా మా దగ్గర ఉంది. వాటిలో ఏమేమి పరిష్కరించినాయన్నటువంటిది కూడా మా దగ్గర ఉంది. ఇంకా మీరు గమనించారో లేదో, ప్రతి గ్రామం మీద ఒక డ్రోన్ ఎగరవేసి గ్రామానికి సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపం, అక్కడ ఏ ఏ జలాశయాలు ఉన్నాయి, ఏ కొండలు ఉన్నాయి, ఏ రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంటి అనే దాని మీద మేము వీడియోలు తీసాము. అది ప్రజల్లో కూడా పంపించాం. సో ఇప్పుడు ఆ వీడియోలు చూసినటువంటి ఎన్ఆర్ఐలు కూడా మా గ్రామం ఇట్లా ఉందా, మేము ఏదైనా మా గ్రామానికి చేద్దామని మేము అని ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపు 890 మంది అయ్యారు. రేపు మేము ప్రజాప్రతినిధి అయినాక వాళ్ళ సర్వీసెస్ అంతా తీసుకుంటాం. సో వాళ్ళతో పాటు ప్రభుత్వం, ప్రభుత్వంతో పాటు ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా పెట్టారో, సో ఆ ఫార్ములాని మేము పత్తిపాడు నియోజకవర్గంలో మొట్టమొదట ఉపయోగించి ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తాం. ఓకే, మరి గుంటూరుకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. టీడీపీలో ఒక హైప్ తీసుకొచ్చిన వ్యక్తి అంటే పెమ్మసాని గారు అని చెప్పుకోవచ్చు. సో పెమ్మసాని గారి ప్రచారం కార్యక్రమాలు కానీ ఆదరాభిమానాలు కానీ చూసుకుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఎంతవరకు మేలు జరుగుతుంది అనుకోవచ్చు సార్? డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఎంపీ అంటే 7 నియోజకవర్గాలకు 7 నియోజకవర్గాలకు శక్తినిచ్చేటటువంటి ఒక ఆయుధం. ఆయన చేసే ప్రతి పని 7 నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది. 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు చేసే ప్రతి పని ఎంపీకి ఉపయోగపడుతుంది. ఇది విన్విన్ సిచ్యువేషన్ కాబట్టి మా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు ఉపయోగపడతాయి. పత్తిపాడు నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఫస్ట్ చేసే పని ఏంటి సార్? అక్కడ ఫస్ట్ మేము చెప్పాము కదా, గుంటూరు ఛానల్ పొడిగింపే మా ప్రథమ కర్తవ్యం. ప్రథమ కర్తవ్యం, ఎస్. నల్లమాడు వాగులో ముంపు గురయ్యేటటువంటి ప్రాంతాలను రక్షించడం మా రెండవ. మౌలిక వసతులు కోరుకుంటున్నటువంటి మా మెర్చడి గ్రామాలు, ఏదైతే గుంటూరు రూరల్లో ఉన్నటువంటి 18 గ్రామాలు ఉన్నాయో, దాదాపు 8 ఇవి ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి. సో 8 డివిజన్లు తర్వాత 11 గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం అనేది మా ప్రథమ కర్తవ్యం. ఇక నాలుగో అంశం అంటారా, మనకి ఎప్పటి నుంచో ఉంది ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు 5 మైల్ నుంచి పొడిగించాలి. దాంతోపాటు పత్తిపాడు హెడ్ క్వార్టర్స్లో సెంట్రల్ లైటింగ్ పెట్టాలి.
వీటికన్నా ముఖ్యంగా రైతు యువతను కాపాడడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లు ఏర్పాటు చేసి వారి వారి స్థాయిని బట్టి వాళ్ళకి ఎక్కడైనా ఒక చోట ఉపాధి కల్పించేటటువంటి ఒక ఒక ఇన్పుట్స్ని ఇవ్వడం, ఒక స్కిల్ను వాళ్ళకి ఇవ్వడం అనేది మా ముందున్న కర్తవ్యం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సమయాన్ని మా కోసం కేటాయించారు. ముఖ్యమైన విషయాలు మా ద్వారా చెప్పించారు. థ్యాంక్ యూ. సో మీ అందరి ద్వారా పత్తిపాడు నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా ఈ అవకాశాన్ని జారబెట్టుకోవద్దండి. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసే మన సంకీర్ణ ప్రభుత్వం అంటే తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నటువంటి జనసేన బీజేపీ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికే మీరు ఓటు వేయండి, మన భవిష్యత్తును కాపాడుకుంటాం.